తుని నియోజకవర్గం కాకినాడ జిల్లా మూడో విడత వైఎస్ఆర్ చేయూత పథకం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుండి తుని మండల సాయి వేదిక ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్ చేయూత పథకం కింద తుని మండలం 5,279 మంది అర్హులైన లబ్ధిదారులకు 9,89,81,250 రూపాయలు ఎంపీ వంక గీత మరియు రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేతుల మీదుగా మహిళలకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గం యువత అధ్యక్షులు ఏలూరు బాలు మరియు మండల నలుమూలల నుండి ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మీరు పుస్తకాలు ఇస్తూ బ్యాగ్ ఇస్తున్నారు, బ్యాగ్ లో టెక్స్ట్ బుక్స్లు ఇస్తున్నారు, బ్యాగ్ లో నోట్ బుక్స్ ఇస్తున్నారు, పెన్నులు ఇస్తున్నారు, పెన్సిల్ ఇస్తున్నారు, షూలు ఇస్తున్నారు, సాక్స్ ఇస్తున్నారు, టై ఇస్తున్నారు, బెల్ట్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, కళ్ళకి ఇబ్బంది అయితే కళ్ళ జోడిస్తున్నారు, ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు, స్కూళ్లు బాగు చేస్తున్నారు, స్కూల్ కి బిల్డింగ్లు కడుతున్నారు, స్కూల్లో టీచర్లు వేస్తున్నారు. మళ్ళీ అమ్మఒడి ఎందుకు అమ్మఒడి ఇవ్వద్దు అంటున్నారు? అంతే, ఆడవాళ్ళకి అమ్మఒడి ఇవ్వక్కర్లేదు. ఇన్ని ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నారు మీరు ప్రభుత్వం? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒక్కటే, బిడ్డలకి పుస్తకాలు, చదువు, బ్యాగులు, ఆటలతో పాటు వాళ్ళు ఏదన్నా చదువు కోసం అడిగితే ఇచ్చే అమ్మ వేరే దగ్గర చేయి చాపకూడదు, అమ్మ అయినా ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు అందరి అమ్మల గౌరవాన్ని, అక్క చెల్లెల గౌరవాన్ని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజు పథకం ఆలోచించారు. సాధారణంగా పథకాలు ఏముంటాయి? వికలాంగుల పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ ఉంటుంది, వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది, దుర్దర్శనశాత్తు భర్త చనిపోతే పెన్షన్ ఉంటుంది. అలాగే మీ వడ్డీ మాఫీకి పథకం ఇచ్చారు, రైతన్నలకి రైతు భరోసా ఇస్తున్నారు, నేతన్నలకి నేతన్నల భరోసా ఇస్తున్నారు, వాహనమిత్ర ఇస్తున్నారు, మరి ఆటో సోదరులందరికీ, ఇలా రకరకాల పథకాలు, లాజ్ తెచ్చుకునే వాళ్ళకి, ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, అన్ని వర్గాలకి, టైలర్స్ తో సహా అందరికీ కూడా పథకాలు ఇచ్చే కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. మీరు చూడండి, వడ్డీ మాఫీలో మీకు అందరికీ కూడా, మీకు ముందున్న మీ అందరికీ కూడా జగన్ అన్న అక్క జిల్లా అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం. అక్షరాల 9,89,81,250 రూపాయలు తుని మండలంలో జగనన్న తన 5,279 మంది అక్క జిల్లాములకు కేటాయించిన డబ్బులు. ఈ 5,279 మంది జగనన్న నా అక్క జిల్లాములందరికీ ఒకటి అడుగుతున్నాను నేను, ఈ పథకం మీకు ఇంప్లిమెంట్ చేసినందుకు, ఈ పథకం మీకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న అందరినీ ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను, ఎవరి దగ్గర అన్నా ఒక్క రూపాయి ఎవరన్నా తీసుకున్నారా? గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, ఈ పథకమే కాదు పూర్వం జన్మభూమి కమిటీల నుండి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. పెన్షన్ ఇవ్వాలంటే 3 నెలల పెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ ఎన్టీ రామారావు విగ్రహం అని చెప్పేసి 500 కట్టాలి వాళ్ళకి. నిజమేనా ఒకటేనా? వాస్తవే. ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అమ్మా? అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అమ్మఒడికి కానీ, డాక్టర్ రుణమాఫీకి కానీ దేనికన్నా ఒక రూపాయి మనం ఖర్చు పెట్టావా? ఎంత మంచి పరిపాలన మనకి ఎవరు అందిస్తున్నారు? ఎంత మంచి పరిపాలన మనకి ఎవరు అందిస్తున్నారు? జగన్, మరి జగన్ అన్నకు ఒక్కసారి మనం 2 చేతులు పెట్టి పైకెత్తి మద్దతు తెలియజేద్దాం. మీ జీవనంతో చల్లని తన అక్క చెల్లెమ్మల్లో అంత మద్దతు ఉంది. ఈ రాష్ట్రం గురించి, జగన్ అన్న గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ మన ఉదయం లేకపోతే పేపర్లో కనపడుతుంది, లేకపోతే ఇంట్లో ఉన్న ఇల్లు మీడియాలో కనపడుతుంది టీవీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్క చెల్లెమ్మ గుండెల్లో కనపడుతుంది. జగన్ అన్నది ఒక పక్క సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, ప్రజలందరికీ అందుతున్నాయి సంక్షేమ పథకాలు. రాష్ట్రం అభివృద్ధి నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచీలో నెంబర్ 1 అభివృద్ధిలో, దేశంలో అన్ని రాష్ట్ర
రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అభివృద్ధి. లేకపోతే 150 మంది అవరావత్ రైతులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోటో పెట్టుకుని నారా హమారా అని చెప్పి ప్రతి నియోజకవర్గం తిరిగితే ప్రజలు నచ్చకొడుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటమ్మా? అందరూ మనందరూ బాగున్నప్పుడే అభివృద్ధి అంటే అంటే రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు బాగుంటే అభివృద్ధా? వాళ్ళ దృష్టిలో అదే అభివృద్ధి. వాళ్ళ ముగ్గురు బాగుంటే వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అదే. మన దృష్టిలో జగన్ అన్న దృష్టిలో ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి అన్నదమ్ముడు ప్రతి పిల్లాడు కూడా బాగుండాలి. గతంలో స్కూల్స్ చూసాం, ఈరోజు స్కూల్స్ చూస్తున్నాం. ఎలా ఉన్నాయమ్మ స్కూల్స్? ఒక్కొక్కసారి వెళ్ళండి మీరు. నేను ఇంటికి వచ్చి వస్తాను, మీ అందరి ఇంటికి తిరుగుతాను. నేను వచ్చి అడుగుతాను స్కూల్ చూసారా లేదా అని. ఒకసారి మీ గ్రామంలో స్కూల్స్కి వెళ్ళండి, ఎలా ఉన్నాయో చూడండి. మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పండి. మీ పిల్లల్ని అడగండి మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది నాన్న, స్కూల్లో ఎలా పెడుతున్నారు నాన్న అని. బాగుందా లేదా అని అడగండి, చెప్పండి. అడిగి నేను మీ ఇంటికి వస్తాను, చెప్పండి. తుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, జగన్ అన్న దయతో నేను పెడతాను భోజనం. గత 2.5 సంవత్సరాలు పెట్టి నేను ఎప్పుడు చెప్పుకోలేదు. వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ చేయండి, నేను మీ ఇంటికి వస్తాను, అడుగుతాను, చెప్పండి బాగుందో లేదో. ప్రతి గడపకి వస్తాను, ప్రతి ఇంటికి నేను వస్తాను, మీ సమస్యలన్నీ వింటాను. జగన్ అన్న సహకారం తీసుకుని ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు చేయవలసిందల్లా మీ పూజలు మీ ఆశీస్సులు జగన్ అన్నకి ఇవ్వడమే. ఎంత అభిమానంగా ప్లీజ్ ఎంత అభిమానంగా